జనగామలో బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి వర్గీల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. జెడ్పీ కార్యాలయం సాక్షిగా వీరి విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన గ్రూపులో తన నెంబర్ ఎందుకు యాడ్ చేశారని జెడ్పీ కార్యాలయంలో ఎంపీపీ హరిత భర్త సుదర్శన్ గొడవకు దిగారు. ఈరోజు జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ తోటి గెలవబోతున్నాయనే కారణం మీద కుట్రలు కుతంత్రాలకు తెరలేపి లేనిపోని గ్రూపులను క్రియేట్ చేసి ఒకనికొకని కాకుండా ఎంపీపీకి జెడ్పీటీసీకి జెడ్పీటీసీ ఎంపీటీసీకి కాకుండా గ్రూపులు క్రియేట్ చేసి బీఆర్ వితిన్ ద బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు క్రియేట్ చేసి ఒక కుతంత్రమైన కుళ్ళు కుతంత్రాల రాజకీయాలకు లేపి వీళ్ళందరూ కోటలుగా మారి వేరే పార్టీల కోటలుగా మారి ఒక సోషల్ మీడియాని ఉపయోగించుకొని మా వ్యక్తిగత నెంబర్ని మేము వద్దనుకున్న నేను తరిగేపల ఎంపీపీని మా మిస్సెస్ నెంబర్ తను ఎంపీపీ తను వద్దు అని చెప్పినా కూడా ఒక నెంబర్ని యాడ్ చేసి నేను కూడా నా పర్మిషన్ లేకుండా నా నెంబర్ కూడా యాడ్ చేసి గ్రూపులలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని నన్ను దూరం చేయడం కాకుండా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని పార్టీకి దూరం చేయడం ఒక కుళ్ళు కుతంత్ర రాజకీయాలను తెరలేపి ఈరోజు వాళ్ళు చేసిన వ్యక్తిగత ప్రయోజనాలను తీవ్రంగా ఖండిస్తూ నా వ్యక్తిగత నెంబర్ని యాడ్ చేయడం అనేది నా పర్సనల్ది. వాళ్ళు ఎలా యాడ్ చేస్తారు సరే, ఇది యాడ్ చేయడం అనేది ఎవరైనా వాళ్ళకు పైనుంచి ఆదేశం చేసిందా? వాళ్ళు ఆదేశం చేసిన వాళ్ళని చెప్పమనండి. నాకు పోచంపల్లి గారి నుంచి ఎలాంటి లేదు. నాకు నా ఎమ్మెల్సీ గారు, నేను ఓటేసినాను నా ఎమ్మెల్సీ గారే, నేను కాదనట్లేదు. ఈరోజు నా పర్మిషన్ లేకుండా యాడ్ చేశారు. నేను ఎగ్జిట్ అయితే పోచంపల్లి గారు నన్ను ఏమంటారు? మీరందరూ ఒక ఆలోచన చేయాలి. ఇదంతా కుళ్ళు కుతంత్రాలు చేసి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ జనగామలో విచ్ఛిన్నం చేసి వేరే పార్టీలకు తొత్తులుగా మారి వేరే పార్టీలకు మెజారిటీ ఇచ్చి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఇంకెవరైనా కానీ ఇక్కడ ఓడించాలే. ఇక్కడ పాతకపోయింది, బీఆర్ఎస్ పార్టీ పాతకపోయింది. ఇంకా 20 సంవత్సరాలైనా ఇంకా 30 సంవత్సరాలైనా ఇక్కడ మనం ఏం చేయలేం అని ఒక భావనకు వచ్చి ఇక్కడ కుళ్ళు కుతంత్రాలకు పాల్పడి ఒక నీచమైన రాజకీయాలకు తెరలేపి కాంగ్రెస్ వారసత్వాన్ని వంచిపుచ్చుకొని వాళ్ళ గ్రూప్ తగాదాలను ఇక్కడ నాటి పెంచి పోషించి చేద్దామనుకుంటారు. కానీ కేసీఆర్ ముంగట వీళ్ళ కుప్పు గంతులు నడవవు. కేసీఆర్ గారు ఎలాంటి ఆదేశం ఇచ్చినా మేమందరం పాటించడానికి, ఆయనకు సపోర్ట్ చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. జనగామ ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. మా జనగామ ప్రజలకు అభివృద్ధి ఏందో కళ్ళ ముంగట కనిపిస్తుంది. అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు ఏం చేసారో వాళ్ళకు తెలుసు, మా ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మా బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలుసు. వాళ్ళు బయటకు చెప్పట్లేదు. నా నెంబర్ ఎవడైతే యాడ్ చేసినా వాడే కోవటం. నా నెంబర్ నేను వద్దని మీ అందరు ప్రెస్ వాళ్ళకు తెలుసు, మీరు కూడా అలానే ఉన్నారు. మీరు సెర్చ్ చేసుకోండి, మీకు నెంబర్ తెలుస్తుంది. నేను ఏమంటానంటే నా నెంబర్ నేను వద్దని చెప్పినాను. నేను కేసీఆర్ బాట, కేటీఆర్ బాట, ముత్తిరెడ్డి గారి బాట, బీఆర్ఎస్ బాట అని చెప్పినాను. అయినా కూడా నా నెంబర్ యాడ్ చేసిండ్రు అంటే నన్ను ఏమైనా చేద్దామనుకుంటారా? ముత్తిరెడ్డి గారిని ఏమైనా చేద్దామనుకుంటారా? బీఆర్ఎస్ పార్టీని మీరు ఏమైనా చేద్దామనుకుంటారా? ఇక్కడ జనగామ గడ్డ మీద పిసిసి ప్రెసిడెంటే ఓడించిన మొగోడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, వీళ్ళు ఎట్లయినా తొక్కాలే అని చెప్పి మీరు కుళ్ళు కుతంత్రాలు పన్ని గ్రూపులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలు క్రియేట్ చేసి వాణి విని అందరిని యాడ్ చేసి సైబర్ క్రైమ్ మీద మీ మీద ఏదైనా కేసు పెట్టద్దు. కానీ ఇక బీఆర్ఎస్ నేతల మధ్య బయటపడ్డ ఈ వర్గపోరుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రేణుశ్రీ జనగామ జిల్లా లోపల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నట్లు కూడా ప్రస్తుతం పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఎమ్మెల్సీ పోచంపల్లిని జనగామ నుంచి నిలబడాలంటూ కూడా ఎమ్మెల్సీ అభిమానులు
కొద్ది రోజుల నుండి హైదరాబాద్ కు వెళ్లి రోజు 100 మంది కార్యకర్తలు వెళ్లి ఎమ్మెల్సీ ని రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా అంతే దీటుగా కేసీఆర్ నాకే టికెట్ ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే గత 10-15 రోజుల నుంచి కూడా అటు ఎమ్మెల్సీ అనుచరులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తూ ఎమ్మెల్సీ వస్తేనే జనగామ అభివృద్ధి చెందుతున్నట్టు కూడా కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు. ఇక ఈ రోజున ఒక గ్రూప్ లోపల అటు ముత్తిరెడ్డికి సంబంధించిన అనుచరులు కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా గ్రూప్ లో యాడ్ చేయడంతో కూడా జెడ్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సరిగొప్పలో చెందిన ఎంపీపీ హరిత భర్త అక్కడికి చేరుకొని నా భార్య పేరుతో నెంబర్ తో పాటు నా నెంబర్ ఎందుకు యాడ్ చేశారు ఆ ఎమ్మెల్సీ అనుబంధ గ్రూప్ లో అంటూ కూడా ఆయన అక్కడ కొంత వాగ్వాదం తీయడం జరిగింది. దీంతో జెడ్పీటీసీలు అటు ఎమ్మెల్సీ పోచంపల్లికి అనుకూలంగా ఉన్నటువంటి జెడ్పీటీసీలు బయటకు వచ్చి తనను వారించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య కూడా కొద్దిసేపు కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలకు కొంత దూషించుకున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికంగా ఉన్న పోలీసులు కూడా అక్కడ గొడవతనం జరుగుతుందన్న సమాచారం తెలుస్తూ అక్కడికి వచ్చి ఇరు వర్గాలను అయితే చెరగొట్టడం జరిగింది. మొత్తానికి గత కొద్ది రోజులుగా కూడా నాకా నీకా టికెట్ అంటూ కూడా అటు ఇద్దరికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సంబంధించి అనుచరులు అయితే పోటీ పడుతున్నారు. ఆ నిజవర్గం లోపల వాళ్ళ ప్రచారాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క వ్యవహారంతో కూడా అటు నేతల సంబంధించినటువంటి అనుచరుల వర్గాలు బీఆర్ఎస్ లో రెండుగా చీలినట్టుగా అయితే ప్రస్తుతంగా తెలుస్తుంది. ఇక దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా ఆత్మీయ సమావేశాల లోపల కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. సొంత పార్టీలోనే కొండెంగలు కోతులు ఉన్నారు, వాళ్ళందరినీ సీఎం కేసీఆర్ అవసరం వచ్చినప్పుడు మెడలు విరుస్తారంటూ ఆయన కూడా ఘాటుగా బదిలిస్తున్నారు. పరోక్షంగా ఎమ్మెల్సీని అనుకరిస్తూ ఆయన చెప్తున్న విషయాన్ని కూడా అటు ఎమ్మెల్సీ అనుచరులు కూడా తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ నుంచి మరోసారి ముత్తిరెడ్డి నిలబడితే మాత్రం ఆయన మాట్లాడేటువంటి పరుష పదజాలంతో పరువు పోతుంది బీఆర్ఎస్ కు. ఎమ్మెల్సీ పోచంపల్లి లాంటి సమన్వయకర్త రావాలంటూ కూడా ఇటు ఆయన వర్గం కూడా పూర్తిగా వాట్సాప్ గ్రూప్ లోపల ప్రచారాలకైతే ప్రస్తుతం అయితే దిగుతున్న పరిస్థితి. మొత్తానికి దీనికి కేసీఆర్ నిజంగా తెరదించుతారా లేకపోతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నుంచి ఏదైనా ప్రకటన వస్తానని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ వేణు.